కోవిడ్ థర్డ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కల్లూరి ఎస్ఎఫ్ వెంకటేష్ సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ ముంచుకొస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయాలన్నారు. మాస్కు లేకుండా ఇంటి నుండి బయటకు వస్తే విపత్తు నివారణ చట్టం క్రింద చర్యలతో పాటు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు, బ్యాంకులకు వెళ్లేవారు తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించి శానిటైజర్ వెంట ఉంచుకోవాలని సూచించారు. ప్రజలు బాధ్యతగా ఉంటూ తమను, తమ కుటుంబీకులను కోవిడ్ బారిన పడకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, కరోనా నివారణకు తోడ్పడాలని కోరారు. ఇంకా ఏ విధమైన సోషల్, కల్చరల్, రిలీజియస్, పొలిటికల్ ఏ గ్యాదరింగ్స్ కూడా ఉండకుండా వాళ్ళు ప్రత్యేకమైన ఒక జీవో అనేది రూపొందించి మరి మనకి రిలీజ్ చేయడం జరిగింది. అందరూ దీని తగ్గట్టుగా ఫాలో అయ్యి అందరూ దీన్ని సహకరిస్తే మనం కూడా మా సేఫ్ అండ్ హెల్దీగా నెక్స్ట్ ఈ థర్డ్ వేవ్ అయిన తర్వాత కూడా అందరూ సేఫ్ అండ్ హెల్దీగా ఉంటాం అనేది ప్రభుత్వం వారి ముఖ్య ఉద్దేశం. ఈ థర్డ్ వేవ్ లో ఎవరు కూడా ప్రాణ నష్టంగా అవ్వకూడదని మన ప్రభుత్వం తీసుకొచ్చారండి దీన్ని. అట్లనే మన స్టేషన్కి వచ్చేటోళ్ళు కూడా వన్ పిటిషనర్, అంటే ఓన్లీ ఒక వన్ పిటిషనర్ ఫర్ ఎవ్రీ పిటిషన్, అంటే ఒక్క పిటిషన్ కి ఒక పిటిషనర్ మాత్రమే ఉండాలి. వారితో పాటు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళ ద్వారా కూడా కోవిడ్ రావచ్చు అనే ఉద్దేశంతో మన డీజీపీ గారు, మరియు సిపి గారు, ఏసీపీ గారు, సిఏ గారు ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఒక్క పిటిషన్ కి ఒకరు మాత్రమే, ఒక దాని గురించి అని చెప్పేసి ఎవరైనా వచ్చేటప్పుడు. ఇంకోటి సోషల్ డిస్టెన్సింగ్ లో మనము బయట ప్రదేశంలోనే వారితో మాట్లాడడం కానీ, వారి పిటిషన్ స్వీకరించేటప్పుడు శానిటైజ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నాం. ఆల్రెడీ అక్కడ శానిటైజర్, మన తరపు నుంచి కూడా శానిటైజర్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మినిమం సోషల్ డిస్టెన్స్ 6 ఫీట్ పాటించి ఎవరు కూడా ఎవరికి దగ్గరకు రాకుండా గుంపులు గుంపులుగా ఉండకుండా ఉంటే మనకు కూడా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారని చెప్పేసి, ఈ కోవిడ్ బారిన పడకుండా ఉంటారని చెప్పేసి చిన్న మెసేజ్ అండి. థ్యాంక్ యూ.